ओम् अस्मद्गुरुभ्यो नमः जय् श्रीमन्नारायण ज्ञानानन्दमयन्देवन्निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकानोद्भवां पाण्ड्ये विश्वम्बराङ्गोदां वन्दे श्रीरङ्गनायकीम् ओम् अस्मद्गुरुभ्यो नमः నేటి పాశ్రం నోత్తుచ్చు వర్కం పదవ పాశ్రం ఆండాల్ తల్లి ఈనాడు లేపుతున్నటువంటి గోపిక మరొక విశేష లక్షణం కలిగి ఉందట వీరంతా కూడా కృష్ణ సంశ్లేషము కోరి నోము నోచటానికి వెళ్తున్నారు కానీ ఈ గోపిక నోము నోచకుండానే ఆ కృష్ణ సంశ్లేషం అనేటువంటి స్వర్గాన్ని పొంది ఉన్నదట అందుకే ఆ పరవశంలోనే ఆ నిద్రలో మునిగి తలుపు తెరవటం లేదు అని గోదాదేవి భావించి పిలుస్తున్నది అయితే నిద్ర అనేది తామసగుణ లక్షణం కానీ ఇక్కడ భాగవతోత్తములైన వీరి నిద్ర శుద్ధసత్వమైన అనుభవాన్ని పొంది పరవశంలో ఉన్నటువంటి నిద్ర ఇది సాత్విక నిద్ర అటువంటి భాగవతులను భగవచ్చింతన కలవారిని అభిముఖంగా చేసుకోవటం తాము భగవదనుగ్రహ యోగ్యత పొందడానికి సాధనం అని ఆండాళ్ళ తల్లి పరోక్షంగా మనకు తెలుపుతున్నది భగవంతుడు తనను పొందడానికి ఒక మార్గాన్ని భగవద్గీతలో చెప్పాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని ఆ విధంగా భగవంతుడే సాధనమనుకున్న వారిని సిద్ధోపాయనిష్ఠులు అని పెద్దలు చెప్తారు ఇతర సాధనాలను ప్రాప్తికి భావిస్తే దాన్ని సాధ్యోపాయనిష్ట అంటారు మన ఆళ్వారులో సిద్ధోపాయనిష్ట కలవారు ఈనాటి గోపిక కూడా సిద్ధోపాయనిష్ట కలిగింది అని ఆండాళ్ళ తల్లి భావిస్తున్నది అయితే ఐదు లక్షల మంది నందవ్రజ మందలి గోపికల్లో పది మందినే ఆండాళ్ళ తల్లి నిద్రలేపుతున్నది కనుక వీరిని పది మంది ఆళ్వార్ల లక్షణాల సాపత్యాలను తెలుపుతూ ఒక్కొక్క గోపికకు అన్వయిస్తూ మన పూర్వాచారులు వ్యాఖ్యానిస్తున్నారు బుద్ధిమాన్ కృతకృత్య భారత అని పురుషోత్తమ తత్వాన్ని దానిని తెలిపే శాస్త్రాన్ని తెలిసినవాడే బుద్ధిమాన్ మరియు కృతకృత్యుడు కూడా అని భగవద్గీతలో చెప్పబడింది ఈనాటి గోపిక పరమాత్మ యొక్క మరియు శుద్ధమైన ఆత్మ యొక్క స్వరూపాన్ని కూడా తెలిసినటువంటి పారతంత్రియ నిష్ట కలిగినటువంటిది ఈ పాశ్రంలో శ్రీకృష్ణుణ్ణి పరిమళమైన తులసీమాలల కిరీటంకల నారాయణుడు అని భగవద్గుణ కీర్తన చేస్తున్నది ఈ గోదాదేవి ఎందుకంటే ఈ గోపికా భవనమంతా ఆ పరిమళాలు వీస్తున్నాయిట అందుకే పరమాత్మ ఉనికిని గుర్తించినట్టుగా ఈ నామాన్ని చెప్తున్నది అతనే మనకు పరమ పురుషార్థాలనిచ్చేటువంటి పుణ్యమూర్తి అని కూడా స్థుతిస్తున్నది ప్రకృతి రూపమైన శరీరం లోపల జీవాత్మ ఉంటే జీవాత్మ లోపల అంతర్యామిగా పరమాత్ముడు ఉంటాడట కానీ తెలియబడనట్లుగా ఉంటాడు శరీర శరీర సంబంధాన్ని తెలిసిన నాడు పరమాత్మను తెలుసుకోగలుగుతారు అందుకే తత్వత్రయ స్వరూపాన్ని అంటే ప్రకృతి జీవాత్మ పరమాత్మల స్వరూప స్వభావాలను తెలుసుకుని అనుభవించగలిగినప్పుడే ఆ భగవద్ అనుభవం సిద్ధిస్తుంది అని మన పెద్దలు చెప్తారు అటువంటి జ్ఞానం కలిగి భగవద్ అనుభవంలో ఉన్న గోపికను మా అందరికీ శిరోభూషణం వంటిదానా అని ఆడాళ్ళ తల్లి సంబోధించింది ముందుగా పాసరం అర్థం భావం పుస్తకం ఆధారంగా అనుసంధానం చేసుకుందాం முத்துச்சுவர்க்கம் புகுகின்ற வம்மனாய் மாத்த முந்தாரோ வாஷல் திரவாதார் நாத்த துளாய் முடிநாராயணன் அம்மாள் பூத்த பறவிதரும் புண்ணியனால் பன்னொரு நாள் கூத்தத்தின் வாய்வில் இந்த கும்பகர்ணனும் முனக்கே பெருந்தியில் தான் தந்தானோ ஆத்தவரந்தருடையாயருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரும்பா సుఖానుభవాన్ని అంటే స్వర్గాన్ని పొగిగిన్రా ప్రవేశిస్తున్నా అమ్మనాయ్ అమ్మ వాషల్ తెరవాదారు వాకిల తరపు తెరవకున్నా మాత్తం మాటనైనా తారారో ఇవ్వరా నాత్తం పరిమళించుచున్న తుల్లాయి తులసిచే ముడి కిరీటము గల నారాయణ నారాయణుడు నమ్మాల్ మనచేత్త పోత స్తోత్రము చేయబడగా పరైతరం వ్రతోపకరణాలను ఇస్ ఇచ్చును పుణ్యనాల్ ధర్మస్వరూపుడైన నా అతనిచేతనే పూర్వం ఒకనాడు కూత్తత్తిల్ మృత్యువు యొక్క వాయువిలందా నోటపడిన కుంభకర్ణను కుంభకర్ణుడు తోత్తు ఒడిపోయి ఉనక్కే నీకే పెరింది పెద్ద నిద్రను తాంతందానో తాను నీకొసగెనా ఆత అనందలుడయాయి పెద్ద నిద్రకలదానా అరంగలమే మాకు శిరోభూషణమైన దానా తీర్థ మాయవందు తొట్రపడక తెలివితో వచ్చి తెరవే తలుపు తెరువుము నోచి సుఖానుభవాన్ని చేయుచున్న ఓ తల్లి తలుపు తెరవకపోయినప్పటికీ నోటినైనను తెరవరాదా పరిమళించి తిరుత్తుళ్లాయిచే అలంకరింపబడిన కిరీటమును ధరించిన నారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడే మన వ్రతానికి కావలసిన పరికరాలను ఇస్తాడు ధర్మస్వరూపుడైన ఆ స్వామి చేత పూర్వముకనాడు చంపబడిన కుంభకర్ణుడు నిద్రలో నీకు ఓడిపోయి తనకు సర్వస్వమైన నిద్రని నీకిచ్చిపోయిన పెద్ద నిద్ర తడబడక చక్కగా సర్దుకొని వచ్చి తలుపును తెరువు అని భావం ఆండాల్ తల్లి ఈ గోపికతో తనకున్న సంబంధానుబంధాలను పురస్కరించుకుని అమ్మనాయ్ అంటే రక్షించేదానా అని దానా అని మరింత కినుకగా మాట్లాడనైనా మాట్లాడవా అంటూ ఒకసారి శ్రీరామ గుణానుభవాన్ని గుర్తు తెచ్చుకొని శ్రీరాముడు ఆ కుంభకర్ణుణ్ణి సంహరిస్తే అతని యొక్క నిద్రను నీవు గెలుచుకొని తెచ్చుకున్నావా అంటూ చమత్కరించింది భగవంతుని ఉనికిని ఆ గోపిక సన్నిధిలో చూచినట్లుగా తులసీవాళ్ళ కిరీటం గల కృష్ణుణ్ణి చేసి సర్వవ్యాపకుడు అని అంతర్యామి అయిన నారాయణుణ్ణి స్తుతించింది పండా తల్లి పాశ్రంలో పాశనంలో ప్రబోధించిన ప్రపత్తినిష్టను గురించి గోపిక లక్షణాలను గురించి మన పూర్వాచారులు ఎంతో గొప్ప వేదాంతార్థాలతో వ్యాఖ్యానిస్తారు కుంభకర్ణుణ్ణి సంహరించడం అంటే అహంకార మమకారాలకు మూల కారణమైన రజస్తమో గుణాల ప్రాబల్యం కుంభకర్ణుడు ఆ గుణాలను సంహరించడం ఆ విధంగా భగవద్విరోధాలను స్వామియే హరిస్తాడు కుంభవర్ణునికి నిద్ర ఇవ్వడం అంటే దేవతాంతరమైన ఉపాయాంతరమైన ఫలాంతరమైన ప్రవృత్తికి హేతువైన ఆ జాగృతి అంటే ఆ బాహ్య ప్రపంచ తెలివి హరించి ఆ విషయంలో స్తబ్దత కలిగి ఉండడం పరమాత్మున్నే స్మరించడం అనేటువంటి నిద్ర అని అది ఏ విధంగా అంటే సత్వాసక్త మతి కృష్ణే దృశ్యమానో మహోరగై నవేదాత్మనో గాత్రం తత్ స్మృత్వాహ్లాద సంస్థిత అంటే ప్రహ్లాదుడుట భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండి ఘోర సర్పాలు ఎంత తీవ్రంగా కరుస్తున్నప్పటికీ కూడా తన దేహ బాధ తెలుసుకోలేకపోయాడు అంటే దేహాన్ని పూర్తిగా మరిచిపోయాడు భగవద్ధ్యానంలో అదే నిజమైన భగవద్ధ్యానం భగవత్స్మరణ అని పెద్దలు చెప్తారు ఈ పాశ్రంలో కూడా నిష్ఠ భగవద్ భగవద్భక్తి పౌష్కల్యం కలిగిన భాగవతోత్తమురాలైన గోపికను లేపుతూ అటువంటి భాగవతోత్తములను అభిముఖమునర్చుకొనుట భగవదనుగ్రహం కోరువారు తగింది అని మన ఆండాళ్ళ తల్లి మనకి పాశ్రంలో ప్రబోధిస్తున్నది ఓం అస్మద్గురుభ్యో నమ मादृशा किञ्चनत्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम् ओम् अस्मद्गुरुभ्यो नमः